గాడ్ఫాదర్లా అండతో సినిమాలు ఏలే రోజులు పోయాయి. ఇప్పుడంతా కస్టే ఫలే అనే సూత్రాన్ని నమ్ముకున్న వాళ్ళే నిలబడుతున్నారు. హెబ్బా పటేల్ కూడా అలానే ఎదిగింది. హెబ్బా పటేల్ కుమారి 21F తో ఓ ఆట ఆడుకుంది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పాపులర్ అయిపోయింది. అలాంటి హెబ్బాని ఇప్పుడు ఓ దశలో ఓ దర్శకుడు ప్రమోట్ చేస్తుండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఆ దర్శకుడు ఎవరో కాదు, వివి వినాయక్. సింధూర పువ్వు కృష్ణారెడ్డి తనయుడు నాగ్ అశ్విన్ కథానాయకుడిగా ఏంజల్ అనే సినిమాను రూపొందించారు. ఇందులో కథానాయక పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఆ పాత్ర కోసం అన్వేషిస్తున్న తరుణంలో ఈ కథ విన్న వినాయక్ ఏంజల్ గా హెబ్బా పటేల్ అయితే బాగుంటుందని తనని తీసుకోండి అని చిత్ర బృందానికి సలహా ఇచ్చాడట. సింధూర పువ్వు కృష్ణారెడ్డికి వినాయక్ మాట అంటే గురి. అందుకే వినాయక్ చెప్పిందే తడవుగా హెబ్బాను తీసేసుకున్నారు. మరి అంతలా హెబ్బాలో వినాయక్ కి ఏం నచ్చిందో, వీళ్ళిద్దరూ కలిసి పనిచేసింది లేదు, బయట కనిపించింది కూడా లేదు. బహుశా కుమారి 21F సినిమా చూసి వినాయక్ కూడా ఫ్లాట్ అయిపోయాడేమో. మొత్తానికి హెబ్బాకి వినాయక్ లాంటి దర్శకుడి అండ దొరికింది. ఇక ముందు మరింత రెచ్చిపోవడం ఖాయం.